ఎంబెడెడ్ ఎంబెడెడ్ ఉంటాయి వాడు చంపేయాలి. ఎంబెడెడ్ ఎంబెడెడ్ చంపాలి. రెండు సింబల్ వచ్చే కష్టమే. పద పద వద్దులేండి, గెలుపుకోవడం కన్నా వెళ్ళిపోవడం బెస్ట్. ఒక కేసులు అప్పుడే బ్లింక్ అవుతున్నాయి. ఇది కంట్రోల్ అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. హలో గైస్, వెల్కమ్ టు జీటీఏ 5 గేమ్ ప్లే. గైస్, ఈ రోజు మన ప్రాంగ్లింగ్ అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్ అయితే స్టీల్ చేయబోతున్నాడు. దాని పేరే వంట వెహికల్. పేరు కన్ఫ్యూజ్ అయినట్టున్నాను, కారు కరెంట్ అవ్వలేదు, కరెక్ట్గానే చెప్పాను అనమాట. మన ప్రాంగ్లింగ్ వచ్చేసి ఈరోజు అయితే వంట వెహికల్ అయితే స్టీల్ చేయబోతున్నాడు. వంట వెహికల్ అంటే వంటకి టైర్స్ ఉంటాయి, లేకపోతే వంట ఆకారంలోనే వెహికల్ ఉంటుందో తెలియదు నాకు కూడా. అదైతే మనం ఇప్పుడు స్టీల్ చేయబోతున్నాం. అది వచ్చేసి మనకు మన లాస్ అండ్ సిటీలో షూటింగ్ ఏరియా ఉంటుంది అండి, మీకు తెలిసే ఉంటుంది. మన మైకల్ ఆల్రెడీ ఒక సినిమాది షట్టర్ బ్లాక్ అయ్యి ఆస్తులు అమ్ముకున్నాడు అనమాట. అప్పుడు ఒక్కసారి వచ్చేసి మీకు ఆల్రెడీ స్టోరీ మోడ్ చూసిన కదా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట షూటింగ్ ఏరియాకి. అక్కడ నుంచి ఆ వెహికల్ తీసుకురాబోతున్నాం, ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో మనకైతే జురాసిక్ వరల్డ్లో ఉండే మనకు రౌండ్ వెహికల్ ఉంటుంది చూడండి, దాన్ని అయితే స్టీల్ చేసాం. ఇప్పుడు మన గ్యారేజ్లో ఉంది ఆ వెహికల్ చూసిన అక్కడికైతే వెళ్దాం. పదండి గైస్, ఫటాఫట్ అయితే వెళ్దాం. లెట్స్ గో ఫ్రాంకీ. మంచి అవుట్ఫిట్తో రెడీగా ఉన్నాడు మన ఫ్రాంక్లే. చాప ఇక్కడ పోయింది. ఈ చాప అయితే ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇక్కడ మాయమైతే తెలియదు అయ్యా. వాటి ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు ఎనిమల్ సిరీస్ చూసి ఉంటారు మీరు మన ఛానల్లో. ఇప్పటికీ ఎనిమల్ సిరీస్ చూడకుంటే మాత్రం కంపల్సరీ చూడండి గైస్, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లేకపోతే మీరు మన ఛానల్కి వెళ్ళి చూసినా మీకు కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి మన డైనోసార్ వెహికల్. చి డైనోసార్ వెహికల్ కాదు, ఎగ్ వెహికల్. పైన టాప్ గ్లాస్ తగిలిందా? ఓహో, పిల్లర్కి తగిలింది. అయ్యో సామే, ఓకే పోయమ్మా. డైరెక్ట్ ఎక్కేసాడు. ఏంట్రా ఫ్యాంకీ డైరెక్ట్ ఎక్కేసావు, పెద్ద స్కెచ్చి. మెల్లగా మెల్లగా అమ్మయ్యా, బయటికి అయితే వచ్చేసాం. ముందు వచ్చేసి పాయింట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏరియా నేను కూడా మర్చిపోయానే. ఇక్కడెక్కడ ఉంటుంది ఆ ఏరియా వచ్చేసి. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఇది గౌండి దొరికేసింది ఇక్కడ అనమాట. హలో, ఎక్కువ డిస్టెన్స్ ఉందా? దగ్గరనే, ఓన్లీ 1.12 miles. వచ్చే 1.12 miles వెళ్ళే. కరెక్ట్ కరెక్ట్. హలో బాబాయ్, దూరం పనిచేసాయి. హలో బాబాయ్, ఓర్ నైన్ ఇంత పెట్టుకోవడం కన్నా వెహికల్ ఇక్కడెక్కడో దగ్గర పార్క్ చేసి సప్పుడు దాకా వెళ్ళడం బెస్ట్. వెహికల్ పార్కింగ్ ఇక్కడ ఇద్దాం. పదండి అండర్ గ్రౌండ్. అబ్బా, మన కోసం బెస్ట్ ప్లేస్ దొరికింది. ఇక్కడ పార్క్ చేసేసాయి. చలో అదా, ఇప్పుడు మన ప్రతాపం ఏంటో చూపించాలి. ముందు సైలెంట్గా లోపలికి వెళ్తామా లేకపోతే వద్దులేండి, అటు నుంచి వెళ్ళొద్దు, అటు నుంచి వెళ్తే మళ్ళీ రిస్క్. ఇటు గేట్ ఎక్కి వెళ్దాం. ఓ, ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు. నో 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 నో, ఎటువంటి తప్పు చేయలేదు. ఓ, చూడలే కదా అమ్మ, చూడలేదు. ఇక్కడ చాలామంది పోలీసులు ఉంటారు కాబట్టి కొంచెం ఆచి చూచి అడిగేసి. అక్కడ ఎవడు సేమ్ మన ఫ్రాంక్లిన్ లాగా అనిపిస్తుంది. ఏ, వెళ్ళండి బాబాయ్. హలో 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 హలో, నో నో, సారీ 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 రా తమ్ముడు, సారీ రా అమ్మడు. ఈడోడు, హలో 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 సార్, బాడీగార్డా? హలో మాస్టర్, సేమ్ బాడీగార్డ్ లెక్క ఉన్నాడు కదా, వాడు వస్తాడా? అమ్మ రావట్లేదు లేండి. హలో బాడీగార్డ్, ఏం బ్రో, కొట్రా 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 తమ్ముడు, కొట్రాను అమ్మా, కొట్రా నీ ఇంకమ్మ, కొట్రా కొట్రా, కొట్టువే కొట్రా కొట్రా, అవ్వ కొడతావు నన్ను ఇంకమ్మ. అట్టుంటుంది మనతో ఇట్టుకుంటే, గుర్తుపెట్టుకో ఓకే. అనుకో నిదానంగా అనుకో, నిమ్మలంగా మనం వెళ్దాం. పదండి ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు. అమ్మో, పోలీస్ ఆఫీసర్ ఎవరు చూడలేదు అయ్యా. ఎందుకు ఈ వెహికల్ ఎక్కడుందో వెతకాలి ముందు వచ్చేసి. పదండి పదండి వెళ్దాం ఫాస్ట్గా. ఎక్కడుందిరా వెహికల్ ఇంతకు? వెహికల్ వెహికల్ వెహికల్. హలో సార్, విడివిడి బాడీగాడా, లోపలికి వెళ్ళొచ్చా? ఓకే, లోపలికి వెళ్ళొచ్చి. ఎవడేమనట్లేదు. ముందు మనం వెహికల్ ఎత్తాం పదండి ఫాస్ట్. ఓ ఎమ్రో, ఫోటో తెస్తాను బయటే. అమ్మా, వాడు సెల్ఫీ తిరుగుతానాడా, ఫోటో తీస్తాడని అనుకున్నా. ఏంటి అర్పిండ పడుతున్నాయి, ఎవరికైనా హెల్ప్ కావాలా? హలో ఎనీవన్ హెల్ప్? తిరిగిపోయింది, ఎవరు అర్తన్నారు ఇక్కడ. వెహికల్ ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఓ ఓ ఓ, షూటింగ్ ఏరియాలో మధ్యలో అయితే నా పై వలగొడతారా ఇంత? అట్లేనట్టుంది. చలో ఇటు వెళ్దాం. ఇక్కడ టాప్లో ఇక్కడే ఉండొచ్చు గైస్, పక్క లోపల సైడ్ పెడతారు వీళ్ళు వెహికల్స్ వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ ఉంది. అబ్బా, హలోనా, ఏమమ్మో అలా చెప్తాను. వారి నాయన ఎంతమంది ఉన్నారు ఇందరు ఇక్కడ?
వీళ్ళని కొడితే నా పని గోవింద కదా. వెహికల్ మాత్రం క్రేజీ ఉంది. వంట వెహికల్. ఓ దీని సౌండ్ బాక్స్ కూడా ఉన్నాయి గాయ్స్. డిచ్చుకి 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 అని డాన్స్ కూడా చేయొచ్చు. వీళ్ళని దాటుకొని వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. కాబట్టి వీళ్ళకు పొగ బాసం చూపిస్తా. పొగ 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 వేరీస్ పొగ. కానీ కేసులు పడితే పడవచ్చు, చెప్పలేను. అనుకున్నాను. టీజర్ కానీ టీజర్ కానీ టీజర్ కానీ ఎస్ పడ్డాడు. మత్తు 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 మత్తు. నో 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 నో. పద 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 బండి దిగరే దప్పులో చేయని కప్పు తీసి తీ 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 బండి తీ. ఒరే కామెడీ కుందరా నాయన బండి. ఒరే 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 అదేమో తొక్కర యాక్సిలరేటర్ స్పీడ్ పోవట్లేదు. పడలెట్టు 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 అమ్మా. అయ్యా ఇరుక్కుంది. నో 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 నో. పద 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 పద. ఓ ఓ ఓ ఓ ఇటు వెళ్ళాల్సి పద 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 పద. ఒరే ఒకటి ఎంబెడ్ పడుతున్నాయి మనం చంపేయాలి. ఎంబెడ్ ఎంబెడర్ చంపాలి. రెండు సింబల్ వచ్చేది కష్టమే. పా పద పద వద్దులేండి. మనకి వెళ్ళుకోవడం కన్నా వెళ్ళిపోవడం బెస్ట్. ఒక కేసులో అప్పుడే బ్లింక్ అవుతున్నాయి. ఇది కంట్రోల్ అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. చెత్త నీ అంకమా. ఒక కారు కారు కారు. ఒరే దబ్బుకోతుంది. నో 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 నో. రే యార్ అయ్యో వచ్చేసారా బాబాయ్లు. పోయమ్మా పోతుంది నా బండి. ఊరెళ్ళిపోతా మామా. ఏ ఊరెళ్ళిపోతావు మామా. బండి ఆగ్ర రే ఆగ్ర కొంచెం ఆగ్రరే. తమ్ముడు 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 ప్లీజ్ రా ప్లీజ్ రా. రంగు పడుతుంది మా వాడికి. తొక్కు 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 తొక్కు. ఇది చాలా స్లోకి వెళ్తుంది వెహికల్. స్పీడ్ వెళ్ళట్లేదు. రొత్తన 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 రొ తొక్కురా తొక్కురా యాక్సిలేటర్ తొక్కురా. నీ ఎక్క తొక్కురనే. ఇటు పోలేము. గుద్దగానే పడిపోతున్నాడు ఏంది వెహికల్ మీదకి డైరెక్ట్గా. అయ్యా 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 సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్ సార్. మెల్లగా మెల్లగా ఈజీ. టూకేసీ సార్ గైస్ ఈజీ ఓడుకోవచ్చు నో ప్రాబ్లం. గొంతులో కదా గొంతులో కదా గొంతులో కదా. అబ్బా 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 ఒరే బొక్క పొర్లేసినాడు వెహికల్ లేని లడ్డుగాడు. నో 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 నో. దక్కు 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 దక్కు. వెహికల్ కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. పరిగెత్తు 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 పరిగెత్తు. ఊకేసా కాబట్టి ముందు పోతే అమ్మా. ఏమిరా దేవుడా. ఓకే జస్ట్ దెన్ పరిగెత్తు 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 పరిగెత్తు. వస్తూనే ఉన్నారు వీళ్ళు నాన్ స్టాప్గా. దేవుడా రెండు కేసులకు ఇంత ఘోరంగా వస్తున్నారు. ఎంత నాయన పోయి హెలికాప్టర్ కూడా వస్తుంది. త్వరగా త్వరగా బ్లింక్ అవ్వాలి బ్లింక్ అవ్వాలి. కేసులు బ్లింక్ అవుతున్నాయి. మిఎస్ బ్లింక్ అవుతున్నాయి. ఈజీ ఈజీ. కార్ వెనకాల దాక్కుంటే దాసుకోవచ్చు అని ఈజీగా అనుకుంటున్నాను. ఓకే స్టెప్స్కి వెళ్ళిపోదాం మనము ఈజీ. ఓకే ఓకే ఓకే. ఎవరు రావట్లేదు కదా. ఓరి నాయను వీడు కరెక్ట్గా స్టెప్స్ దగ్గరికైనా వచ్చిండు. సరిపోయింది. దక్క 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 దక్క. పరిగెత్తి 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 పరిగెత్తి. కారంగా దక్కుందాం అమ్మా. బ్లింకింగ్ బ్లింకింగ్. ఒరే యారికి దూకుతున్నారా మీ ఎంకమల్లారా. దూకురా ఫ్రాంకీ. అయ్యా అమ్మా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. అయ్యా సామే నన్ను అస్సలికి. టూ కేసెస్కి ఇంత కాలం మెంబర్ అవుతున్నారు ఇంద్ర మరీ ఘోరంగా. గంది గంది గంది. పద 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 పద. అయ్యో మళ్ళీ ఎక్కువైనా కేసులు. ఓకే వెహికల్ సరిగింది. ఓరి నాయనో అదృష్టం అంటే ఇదే. పద 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 పద. ఆఫీసర్ సారీ ఆఫీసర్. ఇంకోసారి అలా తప్పు చేయను ఆఫీసర్. క్షమించండి నన్ను. ఈ వెహికల్ ఏమో స్పీడ్ వెళ్ళట్లేదు. స్లోగా వెళ్తుంది. ఎత్తు కూడా ఎక్కట్లేదు. చిన్నవి కూడా ఎక్కట్లేదు. ఆఖరికి పొడి సందరు ఇక్కడ ఉన్నారు. త్వరగా వెళ్ళిపోవాలి. ఎస్ 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 బ్లింకింగ్ బ్లింకింగ్. కేసెస్ బ్లింక్ అవుతున్నాయి. నైస్ ఒరే అద్దం రాక ప్లీజ్ రా ప్లీజ్ రా. ఇది వంట వెహికల్ ముందే ఇక్కడ కింద వాడతానా. మన లాస్ట్ అంటే కస్టమ్స్ ఇక్కడ ఉంటుంది. వెళ్దామా. వద్దు ఇటు వద్దు ఇటు వద్దు. ఇటు మాత్రం వెళ్ళొద్దు. ఇటు వెళ్దాం పదండి. వెహికల్ మాత్రం క్రేజీ ఉంది. ఓకే
ఓకే గైస్, మనం ఫటాఫట్ లాస్ ఇండియా కస్టమ్కి వెళ్తే మన వెహికల్ నంబర్ ప్లేట్ అవి మారిస్తే మాత్రం మనకు ప్రాబ్లం ఉండదు. ఇంకా పదా 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 బ్లింకింగ్ బ్లింకింగ్ పోవాలి పోవాలి. ఎస్, వారి దేవుడా చుక్కలు చూపించింది అయ్యా వెహికల్. ఒరే ఊకడే గుద్దు కింద పడతారా నేను, ప్లీజ్ రే అడ్డం మాత్రం రాకండి. వెహికల్ చెత్త వెహికల్ ఉంది నిజంగా, ఓన్లీ షోకేస్ మాత్రం పనిచేస్తుంది అనమాట, అంతకు మించి దేనికి పనికిరాదు. చలో గైస్, ఒకసారి మన లాస్ ఇండియా కస్టమ్స్కి అయితే వెళ్దాం. మీ వెహికల్ రిపేర్ చేసుకోవడం లేదో, ఏ రాను రాను స్పీడ్ బాగానే రీచ్ అవుతుంది కదా అని గుద్దుతానే. ఏ పోయి ఆడవాడి దగ్గరి. ఓ ఓ ఓ ఓ ఓ, 5 minutes later వచ్చేసాను గైస్ ఆల్మోస్ట్. ఎందుకైనా మంచిదని హెల్మెట్ పెట్టుకున్నాడు మన ఫ్రాంక్లిన్ గారు భయపడి, ఎందుకంటే బుర్ర బద్దలు అవుతాను నువ్వుకునే కొంచెం డాచ్ కూడా కింద పడిపోతున్నాను అయ్యా. అది మాత్రం మరీ క్రేజీ, వెహికల్ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఒంటకి హెల్మెట్ కూడా పెట్టాడు అందుకోసమేనా? ఓకే ఓకే, స్పెడ్స్ పెట్టాడు, హెల్మెట్ పెట్టాడు, నైస్ రా నాన్న. చిన్న ఎత్తుడే ఎరలేకపోతుంది అయ్యా, టైర్స్ బాగానే ఉన్నాయి కదా, ముందే తగులుతుంది. వచ్చే సేమ్ మనకు బగ్గిలాగా ఉంది గైస్ వెహికల్. ఎదురుండి ఎదురుండి కింద ఏమున్నా తగిలిపోతుంది. ఆహాహా, దిస్ వెహికల్ కెన్ నాట్ బి మోడిఫైడ్. ఇంకా మనకు దిక్కేంది మన బండి మోటార్స్, పదండి. అమ్మయ్యా ఫైనలీ వచ్చేసానయ్యా. కింద చెత్త ఉన్నా, చెత్త మీద కూడా చూడండి చెత్త ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఒక చెత్త మీద కింద ఎక్కినా కానీ ఆగిపోతుంది బండి. వారి దేవుడా, రియలీ క్రేజీ కదరా నాయన. వెహికల్ మాత్రం ఎట్టకుండా తిప్పలు పడి తీసుకొచ్చాను వెహికల్ని. దీనికి ఎన్ని కష్టం వేసేసి ఉండే చూడం. ముందర బంపర్ పైకి లేపాలి గైస్, ముందు హైట్ లేపితే తగలకుండా ఉంటుంది. ఓకే వండలరేనా రిపేర్కి, నైస్ రా నాయన. వంట వెహికల్ మాత్రం చాలా బాగుంది. వంట వంటే వంట వెహికల్ వంటమ్మ వంటే, 10 రూపాయి వీడు ఎక్కించుకొని కిరాయికి తీసుకోవచ్చు మంచిగా. ఓకే ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ టైర్స్ ఉన్నాయి దీనికి, లైట్స్. అబ్బో దీనికి ఏం తక్కువ లేదు. సరే ఇవేంది అయ్యా కలర్, కలర్ హౌ టు చేంజ్ కలర్, ఏం చేంజ్ అవుతుంది? ఓహో హెల్మెట్ కలరా, పెద్ద స్కెచ్ ఏనమ్మో, మామూలు స్కెచ్ కాదురా నాయన. హెల్మెట్ కలర్ కూడా చేంజ్ చేసుకో. సెకండరీ కలర్ ఏమి చూద్దాం అండి. సెకండరీ కలర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. ఏమైనా బాక్సెస్ చేంజ్ అవుతుందా? పాటలు పెట్టరా, వచ్చా నంటి ఓ పొట నంటి ఓ గళ్ళు బళ్ళు కుట్టా అవే అని పాట పెట్టేది ఒకటి. వీల్స్ పని చేయట్లేదు దీనికి, ఆ వీల్స్ తప్ప వేరే వీల్స్ పనికి రావుగా. వేరే వీల్స్ ఏవి రావట్లేదు గైస్, కాబట్టి ఈ వీల్సే ఉంచుకోవాల్సిందే. ఇంకా తప్పదు, మనకి దీనికి ఎక్కువ కస్టమైజేషన్స్ లేవు కాబట్టి ఏం చేయలేము అనమాట. కింద బంపర్ తగిలించుకుంటూ పోవాల్సిందే. అయ్యో అయ్యో అయ్యో, చూడండి చూడండి చూడండి, ఇటుక పిల్ల కూడా ఎక్కలేకపోతుంది. ఎట్టరా నాయన ఈ వెహికల్, మరి ఇంత ఘోరంగా ఉంటే. వెహికల్ మాత్రం చాలా బాగుంది గైస్, ఫన్నీగా. ఓకే దిగి చెప్తా వెహికల్. ఓ ఓ ఓ ఓ, దొబ్బుకుడు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి. వెహికల్ దొబ్బుకుడు వెళ్ళిపోతా, ఏం దొబ్బుకుడు వెళ్ళరారే, ఏదో దొబ్బినావు కదా, అది 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 కథ. తట్టుకుని కింద పడ్డాడు, సరిపోయింది అట్ట. ఇప్పుడు చూడండి ఉరుకుడు వచ్చి దొబ్బుతా. 1 2 3 గో, పని పని. అబ్బా అయ్యో అమ్మో, రక్తం చిందుతాయ్యా బయటికి, దేవుడా. వెహికల్ మాత్రం కామెడీ ఉంది. ఒకసారి దీన్ని స్పీడ్ టెస్ట్ తీసుకెళ్ళడం అవసరమా? దీన్ని కూడా స్పీడ్ టెస్ట్ తీసుకెళ్ళాలా? అవసరం అంటారా? తీసుకెళ్తే పోలే, అన్ని వెహికల్ చేసినాం ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. జరిగిపోతుంది, హల్కా ఉంది బొమ్మది, ప్లాస్టిక్ బండి, ఎందుకు ఎగిరిపోదు, ఊకనే ఎగిరిపోతుంది. చాలా గైస్ ఇంకా పదండి, మన రేసింగ్ ట్రాక్ మీదకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అబ్బా టైర్ కూడా తగులుతుంది, ఇరికిందా? ఒరే ఇరుకొద్దురాపిరే, అమ్మ జరిగింది అయ్యో సామి, పదండి వెళ్దాం. 5 minutes later అమ మయ్యా ఫైనలీ వచ్చేసాం గైస్ మన రేసింగ్ ట్రాక్ దగ్గరికి అయితే. ఇప్పటివరకు మీకు ఎవరికి చూపించలేదు మన రేసింగ్ ట్రాక్ ఎక్కడ మొదలవుతుందో, ఇప్పుడు చూపిస్తాను పదండి. ఓకే థ్యాంక్ యూ సార్. మనకైతే ఎంట్రీ ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చే రెగ్యులర్ కస్టమర్ అనమాట, ఎందుకంటే మనం ఎప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడెప్పుడు వస్తుంటాం కాబట్టి మనం చూడగానే ఓపెన్ చేస్తాడు అనమాట. మన రేసింగ్ ట్రాక్ వచ్చేసి మన ఎయిర్పోర్ట్ నుంచి అయితే మొదలవుతుంది అనమాట. మీకు ఎప్పుడో చూపిద్దాం అనుకుంటున్నాను, ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది చూపిస్తాను పదండి. ఎప్పుడు నుంచి అనుకున్నాను కుదరలేదు అనమాట, ఎందుకంటే వీడియో ఎంత అయిపోతుంది అంత ఎందుకని కట్ చేస్తాను అనమాట మ్యాక్స్ టు మ్యాక్స్. అందుకోసమే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను మన రేసింగ్ ట్రాక్ అయితే. పదండి ఫాస్ట్కి వెళ్దాం. అదిగోండి స్టేట్గా కనిపిస్తుందా, మన ట్రాక్ అయితే మొదలవుతుంది ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు అయితే వెళ్ళాలి, ఆ కార్నర్ తర్వాత స్టేట్ లైన్, కంప్లీట్ స్టేట్ లైన్ ఉంటుంది అనమాట. అక్కడ మనకు వచ్చేసి అక్కడ నుంచి మనం షూర్ అయితే అవుతుంది మన రేసింగ్ అయితే. స్పీడ్ టెస్ట్ సార్, రేసింగ్ అంటున్నా స్పీడ్ టెస్ట్.
What happened? ఇప్పుడు ఏమింతకు వారిని ఆయన వాడి నుంచి ఇటుదాకా బోలో జుబాన్ కేసరా కూడా వచ్చింది కదా మనోడు ఏమైందిరా అంత ప్రాపర్గానే ఉంది కదా ఇక్కడ ఏమైనా అడ్డం ఉందా అడ్డం లేదు ఎక్కువ వెహికల్ ఇది ఏమైనా బంపర్ తగులుతుందా వారి దేవుడు ఏంద్రా బిటేసి ఇవ్వండి అయ్యో అయ్యో ఇది ఎక్కడి బండిరా సామే ఒక్క నిమిషం ఇక్కడ ఏదన్నా వెహికల్స్ ఉన్నాయి కార్లు కానీ ఏవైనా ఒక ఇక్కడ కారు ఉంది కదా ఇది ఒక కారు వద్దులేండి మళ్ళీ కేసులు పడే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ కేసులు అడ్చుకోవడం అంత మంచిది కాదు ఈ మన కార్లు కాదు ఏదైనా విఐపీలు వస్తే వాళ్ళని పికప్ చేసుకునే కార్స్ అయితే రెడీగా ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ బండి వేసుకుని వెళ్దాం ఆగండి ఓ ఓ ఓ ఓ ఓ నో ప్రాబ్లం అమ్మ కేసులు పడలేదు ఓ ఓ సార్ సార్ ఏం లేదు సార్ సార్ ఫోన్ చేయమని దండం పెడతా పోలీస్ మాత్రం ఫోన్ చేయకు ప్లీజ్ కేసులు పడద్దు ప్లీజ్ 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 మా పర్లేదు ఈ లడ్డుల వెహికల్ ఏందయ్యా పాడిపోయింది ఏ ప్రాపర్గానే ఉంది మళ్ళీ ఇది తిరిగి పడిపోతుందయ్యా ఒక్క నిమిషం అండి పైకి ఎక్కిస్తాం ఇంకొంచెం ఇక్కడ ఎటువంటి అడ్డము లేదు మరి ఎందుకు వెళ్ళట్లేదు ఐ డోంట్ నో బుగ్గ అయింది ఇప్పుడు వెహికల్ దాన్ని క్రేన్ తీసుకురావాలి ఇప్పుడు ఏం చేయాలి గ్లిచ్లో ఆటోమేటిక్గా బొక్క బోర్లు పడిపోతుంది అయ్యా వెహికల్ చీ అనవసరంగా దొబ్బిన దాన్ని వెహికల్ని జప్పా వెహికల్ అయ్యా మీరే చెప్పండి కదా ఆ వెహికల్ ఉంచుకోవాలా వద్ద నాకైతే నచ్చలేదబ్బా చిన్న చిన్న ర్యాంపులు కూడా ఎక్కలేకపోతే ఇంకా ఎందుకు ఆ వెహికల్ ఉండేం లోపల మనకు చెప్పండి మీరే చెప్పండి ఓకే గైస్ ఈ వీడియోలు ఇంతే మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఇటు వచ్చేది దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కూర్చో కొట్టే దయచేసి వెళ్ళి విజిట్ చేయండి మీకు ఫ్రీ ఉన్న టైంలో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబకరాబ్ సబక బక్క బక్క బర్ అంతే ఏదో ఒక చేసుకోండి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గైస్.